హాయ్ అండి. ఈ ఫ్లవరింగ్ చాలామందికి తెలిసే ఉంటుంది, వీటిని కాస్మోస్ అంటారు. ఈ కాస్మోస్ నా దగ్గర లెమన్ ఎల్లో కలర్ డబల్ పెటలు ఉన్నాయండి. ఇవి నేను కేవలం మా నర్సరీలో లుక్ వైజ్, అంటే లుక్ ఐ క్యాచింగ్, అంటే అన్ సీజన్లో కొన్ని వింటర్లో ఫ్లవరింగ్ ఉంటుంది, కానీ కొన్ని సీజన్స్లో ఫ్లవరింగ్ రోజెస్ అవి ఏమీ ఉండవు కదా. అలాంటప్పుడు కొంచెం లుక్ వైజ్ బాగుంటుంది, నిండుగా ఉంటుంది, నర్సరీ కలకల్లాడుతూ ఉంటుందని నేను ఇవి పాట్లో సాయిల్లో పెంచుతున్నానండి. ఇవి లాస్ట్ ఇయర్ ప్లాంట్స్, సీడ్స్ పడి ఇదిగో చూడండి ఎలా వచ్చేసాయో. చూడండి మా నర్సరీలో ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ బాగా వచ్చాయి. లాస్ట్ ఇయర్ 4-5 కలర్స్ వేశాను, బట్ అవి సీడ్స్ పడి ఇవైతే పాట్లో ఉన్నాయి. అక్కడ దూరంగా ఉన్నదేమో సాయిల్లోదండి, ఎక్కడ పడితే అక్కడ సీడ్స్ పడిపోయి వచ్చాయి. చూడండి ఎంత బ్లూమింగ్ ఉందో. ఇదైతే ఆరెంజ్ కలర్ డబల్ పెటల్, ఇది వచ్చేసి ఎల్లో డబల్ పెటల్. చూసారా ఎంత అందంగా ఉందో. ఇవైతే 365 డేస్ మనకి ఫ్లవరింగ్తో అందంగా ఉంటాయండి. చూడండి పాట్లోనే ఎంత పెద్ద సైజు వచ్చిందో ఫ్లవరింగ్. ఇవైతే పాట్లో పెంచుకోవచ్చు, చాలా చిన్న మొక్కకి ఫ్లవర్స్ వస్తాయండి. చాలా బాగుంటుంది చూడటానికి, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చూడండి మాకైతే ఇట్లా ఎలా వచ్చాయో, ఇట్లా చాలా అందంగా చూడటానికి. మనకి ఎప్పుడు కూడా గార్డెన్లో అంటే పాలినేషన్ కూడా బాగా జరుగుతూ ఉంటుందండి, హనీబీస్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఈజీగా పాట్లో పెంచేసుకోవచ్చండి. నేనైతే లుక్ వైజ్ బ్యూటిఫుల్గా ఉండటం కోసం నర్సరీలో వీటిని ఎక్కువగా వేసి పెడుతూ ఉంటాను.